మావాడు అయితారన్నాడు అక్క అక్క నాకు ఒక 200 అక్క నేను సినిమా కోతాను ఒకటే లొల్లి నేను ఈయనంటే అలిగి కూర్చున్నాడు పొద్దుగల లేసి ఆఫీస్కి రారా అంటే నేను రాను పో అని అన్నాడు మరేం చేస్తుండో ఈడు ఏడ తిరుగుతున్నాడో ఏమో ఓర్ వారి సత్తి అన్న పూర్ణ మస్తు అక్క వాళ్ళు చూడకముందే వచ్చేసిన లోపలికి ఇరే లోపట్ ఉంటాడు బొమ్మలు ఉన్నాయిగా ఇరా ఓర్ని అవ్వా అందులోకి నిన్నే వాళ్ళు రాణించిండ్రా అందరు వస్తుంది ఫోన్ నెంబర్ కలుస్తలేరానా సిక్స్ ఆఫ్ పెట్టుకున్నావా అన్నా మంచిగున్నావా ఈ మూర్తనని కలిస్తే పండగనే ఈ సినిమాలో నువ్వు కూడా నువ్వు లేవా నేను వచ్చాను నేను అడుగుతూకో శంకర్ అని నన్ను అడుగుతా మన ఇద్దరం చేతం తమ్ముడు మన ఇద్దరం చేస్తే హీరోలు చేయాలి నేను ఎన్టీఆర్ నువ్వు అన్నారు సరే అంతే నో సబ్ వేషాలు రైట్ సరే అందరు వచ్చిందా మన జగదీష్ రెడ్డి గారు వచ్చారా మంత్రి గారు ఇప్పుడు కేటీఆర్ గారు వచ్చారు కలిసి నేను మా గురుదాస్ గారు వచ్చారే కలిసిన ఇండస్ట్రీ పెద్దలందరూ వచ్చారే అందరు నీ కోసం వెడ్డింగ్ నువ్వు కూడా వచ్చావు క్లియర్ నేను పోయేస్తా అందరిని కలిసి వస్తా ముందు చూపేసరా హీరోయిన్ ఉన్నారు అక్కడ ఇప్పుడు ఉన్నాయా సార్ సినిమాలు మళ్ళా ఇప్పుడు లేవు ఇప్పుడు లేవా ఇప్పుడు చేయట్లేదు చిరంజీవి సార్ తో తీసినావు గాను మళ్ళీ ఇప్పుడు లేరా కొత్త కొత్త వాళ్ళు వచ్చేసారు కదా నేను టీవీలో ఉంటా గారా సిరిమల ఇస్తారా ఇస్తారు అందుకోసమే వచ్చిన పూజకారికి శంకర్ అన్న రమ్మన్నాడు అక్క చూసుకో కోదండరామరెడ్డి సారు నమస్తే పెట్టు నమస్తే కోదండరామరెడ్డి సారు వెనకట మంచి మంచి సినిమాలు తీస్తాడు సారు మా అక్క సాఫిట్ అక్క ఊకో అక్క ఏమనొద్దిడా పెద్ద పెద్దోళ్ళు ఉంటారు ఇడా ఇదే కెమెరా అబ్బా ఎంత పెద్దగా ఉన్నది ఎంత అన్నది అందుకే మంచిగా వస్తాయి మోకాలు కదా గెచ్చులు గెచ్చులు ఉన్నా కూడా సాఫ్గా వస్తాయి థ్యాంక్స్ అన్న పూజ కోసం మాట్లాడి వచ్చిన ఏమనుకోకు ఇందా రియాకి ఇప్పుడే నన్ను అచ్చా శంకర్ అన్న కొత్త సినిమా సురువు అవుతున్నది కదా ఆడ ఫంక్షన్ పోయినట్టున్నాడు వీడు అన్నా అందరిని కలిసి వస్తాం అంటాను వచ్చిన హీరోయిన్ లేరా మన సినిమాలో దాచిపెట్టినా గ్లాస్ రూమ్ ఉంది కదా నేను కలుస్తా కలుస్తా నేను ఫర్షాన్ ఉండొచ్చా మీకు అబ్బా దీనికి ఎప్పుడు సినిమాలో పీసనే ఈ హీరో అయ్యేదాకా నన్ను ఎత్తిని ఖరాబ్ చేస్తూనే ఉంటాడు ఇట్లా ఒక్క ఆగు సఫర్ చేయకు ఇప్పుడు హీరో దగ్గరకు వస్తున్నాడు కూర్చున్నాడు మస్తు మందు ఉన్నాడా ఎవరు అనుకుంటున్నావు ఇప్పుడే చెప్ప ఆగు మస్తు మందు ఉన్నారాడా నమస్తే మంచిగా ఉన్నావా అన్న అన్నా బక్కగా నేనేమంటలేరా నేనేమంటున్నా మా అక్క చూడిగా నమస్తే అను సాఫిట్ అక్క నమస్తే అను నమస్కారం సారు మావాడు కలిసిండు కానీ జర పైలం సారు అంటే ఏదైనా తప్పు మాట్లాడితే ఫీల్ కాకుండా ముందుగా అలా నా లేకుండా కదా బొత్త నీకు అవును అవి ఉన్నాయా ఇప్పుడు కట్లు కట్లు చూద్దామా టికెట్లు పెట్టి చూస్తారు అందుకే ఇఫ్మేమో అట్లా కారా కూర్చో చెప్తా నేను ముందుగా నువ్వు కూడా బొత్త కరిగిరా వెనక సీరి హీరో సాన్స్ అడుగని శంకర్ అన్న సినిమాలు ఇంతకు ముందు చేయలేవు గా నువ్వు అవునండి ఇప్పుడే ఫస్ట్ టైం గారా నీకు అవును నీకు ఎట్లా అనిపిస్తుంది ఎట్లా అనిపిస్తుంది బాగా అనిపిస్తుంది ఆ ముందు తీసిన సినిమాలు అన్ని చూసినావు మన శంకర్ అన్న తీసిన చూసాను కదా అద్దాలు తీయవు ఒకసారి తానం చేసినావు అన్నా నువ్వు తానం చేసినావు అన్నా హీరోయిన్లు ఎంతమంది నీకు నాకు ఈ సినిమాలో ఒక్కళ్ళే హీరోయిన్ అన్న అబ్బా శంకర్ అన్నకు చెప్పొద్దా చెప్తాను మళ్ళీ ఒకరికి జ్వరం వస్తే ఒకరు యాక్షనింగ్ చేస్తారు కదా అవును ఇద్దరు ఉంటే మంచిగా ఉంటది హీరోయిన్లు ఎంత మంది అయితే నీకు ఎందుకు రా ఒకరేనా నువ్వు చెప్పన్నా శంకర్ అన్నకి నేను చెప్తూ నేను కూడా యాక్షనింగ్ చేస్తాను ఇలా మంచిది చేయాలి మంచిది పెట్రోల్ పంప్ కారణ అన్న ఆడ ఏరన్నా పెట్రోల్ పోసేది ఉంటారు కదా అది వాళ్ళు పైసలు తీసుకొని పోస్తారు ఏం కాదు అన్న నిన్ను చూసి అందరు నవ్వుతారు నన్ను చూసి నవ్వుతున్నావు నేను కొత్త బట్టలు వేసుకొని వచ్చినా కూడా నాకు వస్తుందా నీకు సిరిమలలోకి వస్తే కొత్త కొత్త ఉండాలి కదా బూట్లు కూడా వేసుకొచ్చుకున్నా కాకపోతే అద్దాలు లేవు ఒకటి వలిగిపోయింది సిరిమల వేసుకుందాము
సీరిమల్ వేసుకుంటే బాగా అక్కడిక్కడ తిరుగుతాం మా రోడ్ల ఫోన్టి దుమ్మంటుంది కింది దాకుంటా అని ఏం దాకా వేసుకుంటుంది ఫ్రీలు ఉంటుంది అన్నమాట. కాకపోతే చలికాలం గారా గొంగరి కప్పుకుంటే మంచిగా ఉంటుంది. సరే అన్న మళ్ళా తెలుగులోనే మాట్లాడుతున్నావా తెలంగాణలో మాట్లాడుతున్నావు? నాకు తెలంగాణ మాటలు రావు అన్న. నేర్పిస్తా నేను, ఏం ప్రాబ్లం లేదు మన దగ్గర, నాకు కూడా వస్తుంది, మన ఇద్దరం నీలాక నేను మాట్లాడతా. ఏమండి బాగున్నారండి, సినిమాలు ఎన్ని చేస్తున్నారండి, ఫోనీలేండి హీట్ అయితే మనకు అదే కావాలండి. నాకు వచ్చా నువ్వు వేరేది నేర్పాలి నాకు, మళ్ళీ నీది కూడా నాకు వచ్చా అంటున్నా ఇద్దరు. నీకు ఎలాగ వచ్చా నాది నీకు అర్థం కాలేదు అనుకో అందులో చేసి చెప్పిస్తా. ఏ రిమిక్రీలు నాలాకనే ఉంటాడు ఈయన కూడా ఇక్కడ, కాకపోతే సందు ఫండ్లు లేవు. అక్క శివరెడ్డి కూడా వచ్చిండు. ఏ నా కండ్లు కనిపించాలి, కండ్లు ఫండ్లు అందరికి ఇష్టము, మళ్ళా నేను కారనుకుంటారు గుర్తుపట్టారు అన్న. కరా అన్న మన మన సినిమా సూపర్ హిట్ కావాలి. శంకర్ అన్న వేసే సినిమాలో సునీలే హీరోనట, ఇక మస్తు నవ్వులే నవ్వులు కావచ్చు అన్న. సూపర్ హిట్ స్టోరీ అయ్యి ఏమిటి మీద నడుస్తుంది అన్న? ఇది మలయాళంలో టూ కంట్రీస్ అని సినిమా టైటిల్ అది, మొత్తం ఎంటర్టైన్మెంట్. కేరళ సినిమా నా ఇది? కేరళ సినిమా. కేరళ సినిమాలు ఇక్కడ మన కొబ్బరి చెట్లు ఉంటాయి ఈ సినిమాలో? ఉంటాయి కొన్ని ఉంటాయి, అంటే పెద్ద ఉండవు కానీ అమెరికా ఎక్కువ ఉంటుంది. అమెరికాలోనేనా? అమెరికాలో 70% అమెరికాలో ఉంటుంది, విలేజ్ ఉంటుంది. మనోళ్ళనే యాస్కరింగ్ చేపిస్తావా? మనోళ్ళనే చేయిస్తా. శంకరన్న మళ్ళీ కొత్త సినిమా చేస్తున్నాడు, ఇక అన్న సినిమాలు ఎట్లుంటాయో మన కేరికే కదా. నేను అమెరికా తీసుకోపోతావు నన్న విమానంలోనే కదా? ఆ విమానంలో అయితేనే వస్తా, రైల్లో అయితే రాను. రెండు మూడు దినాలు పడుతుంది అంట. వీరైన బొంబాయికి వెళ్ళి ఎందుకన్నా ఖర్చు అవుతుంది కదా, మళ్ళీ ఈయనే తీసుకోకపోయినా దొరకలేదు. నిజంగా ట్రై చేసినాం కానీ ఆ క్యారెక్టర్ సంబంధించి దొరకలేదు. దొరకలేరా? నాకన్నా చెప్పవా అన్న? అంటే ఈ స్కూల్లో కోతున్నారు కాలేజీలో కోతున్నారు అన్న, వాళ్ళు రారు ఎండాకాలంలో అయితే చూడు. కాదు ఎండాకాలంలో ఖాళీగానే ఉంటారు, సెలవులు వస్తాయి కదా అప్పుడు ఏమన్నా ఉంటే చూడు చెప్తా నేను అన్న. ఆ వాటర్ల కోసం తీస్తున్నావు, పైసల కోసం తీస్తున్నావు సినిమా? పక్కా పైసలే. పైసలేనా? ఎందుకంటే మంచి కామెడీ సినిమాకి ఈ రోజు ఎంటర్టైన్మెంట్ ఎక్కువ నలిపిస్తా కూడా అవార్డులు వస్తాయి. తెలంగాణ అవార్డులు ఇస్తామన్నారు కదా అన్న? ఇస్తున్నారుగా. నువ్వే రాసిచ్చుకుంటావా? నువ్వు పెద్ద డైరెక్టర్ కదా అన్న, నీకే వస్తాయి కదా. ఇప్పుడు అమెరికాలో ఒక క్యారెక్టర్ ఉంది, సూట్ వేసుకోవాలి, వేసుకుంటావా? వేసుకుంటా. రజనీకాంతం వేసుకోలేడా కబాలీలా? నాకన్నా పెద్ద ఏజ్ అయినది, ఇంకా వేసుకున్నాడు, ఆయనే వేసుకున్నాడు. ఉబ్బరిచ్చినా కూడా నేను వేసుకోనా? నాకేం కాదు. అవుగాని శంకర్ అన్న, ఆయనకి ఏదన్నా ఒక పాత్ర ఉంటే దినం చంపుతున్నాను నన్ను. నాది కూడా ఏమన్నా చూడన్న, ఏమన్నా అయితే జీతము. మూడు ఎకరాలు ఉన్నాను నాకు, రైన్ వేస్తా, రైన్ వేసి పైసలు తెచ్చుకుంటా, కొత్త కొత్త డిరెక్షన్ తెచ్చుకుంటా. మూడు ఎకరాలు పోయి ఆరు ఎకరాలు అయితే సినిమా అయిపోయినాక అవుతుంది, ఆరు మూడు కావచ్చు, హీట్ అయినాక వస్తుంది. ఒరే ఏడుకొని ఏం అడుగుతున్నావు నువ్వు? మళ్ళీ బాగుబలి సినిమాలో రాజమౌళి సార్ కళ్ళు దుకాణం పెట్టలేరా? నువ్వు కూడా ఏరానా దుకాణం పెట్టిందా? పెట్టన్నా, పెద్ద పెద్ద డైరెక్టర్లు అందరూ యాస్కరింగ్ చేస్తే అందరికి పరిచయం అవుతారు. ఇప్పుడు నన్ను గుర్తుపడతారు కదా, నిన్ను గుర్తుపట్టకపోతే నువ్వు ఫెయిల్ కావా? నువ్వు ఏరాను ఒకటి వీరోన్ తీసేసి నువ్వు ఒకటి యాస్కరింగ్ చెయ్యి, ఒకటే దాంట్లో మొత్తం గారు, మిగిలిందంతా వీరోకి ఇచ్చేసి ఒక సీన్ లో మాత్రం నువ్వు చెయ్యి. ఏరాను ఒకటి చెయ్యి, కలుదుకున్నామన్నా కలుదుకున్నాం వద్దు, రాజమౌళి చూసుకుంటాడు అది. మనం ఏరాన జీతం గుడాలు అమరం మస్తు గిరాకుంటది. అక్క శంకర్ అన్న ఆల్ ద బెస్ట్ చెప్పు అన్న, నీ సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నామే. థాంక్యూ సావిత్ర అక్క, థాంక్యూ. ఫయస్ అన్న దసరాకు కూడా కలవాలి, అలవిబాలి తీసుకో. ఫయస్ అన్న శంకర్ అన్న టూ కంట్రీ సినిమా సురువు చేసిండు కదా, ఆడుకోయిండు మావాడు.